హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. మరణించిన తరువాత జీవితం ఉన్నది. ఈ రోజున అనేక మంది బోధకుల్లోనండి, మీరు ఆ ఓల్డ్ ప్రీచర్స్ను వింటే నరకము పరలోకం అనే మాట లేకుండా ప్రసంగం ముగించేవారు కాదు. ఈరోజు నరకము పరలోకం అనే మాట ఎత్తకుండా ముగించేస్తున్నారు ప్రసంగం. ఏంటండి, మనం జీవించే జీవితం నరుని ఆయుష 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది మోషే రాశాడండి, ఆయన 160 సంవత్సరాలు బతికాడు. ఆ కీర్తన మోషే రాసిన కీర్తన, కీర్తన గ్రంథంలో ఉంది కానీ 90వ కీర్తన మోషే రాసిన కీర్తన పైన ఉంటుంది. మోషే రాశాడు, మోషే కాలంలో అది చెప్పింది. ఇప్పుడు నరుని ఆయుష 40 సంవత్సరాలు, బీపీ షుగర్లు చెక్ చేసుకుంటే మాత్రలు వేసుకుంటే 50 సంవత్సరాలు, ఇంకా కొన్ని రోజులుంటే నరుని ఆయుష 20 సంవత్సరాలు అని కూడా రాబోతుంది. 20 సంవత్సరాలు కూడా బతకలేక ఎంతోమంది యవనస్తులు ఇవాళ ఆత్మహత్యం చేసుకొని చచ్చిపోతున్నారు. టీనేజర్స్ చచ్చిపోతున్నారు. టీనేజర్స్ డిప్రెషన్కి, ఓల్డ్ ఏజ్లో ముసలమ్మలు ముసలోళ్ళు ఒకలా కృంగిపోయేవారు ఆ రోజుల్లో. ఏంటంటే మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, లేవలేకపోతున్నా నడవలేకపోతున్నాను అని దిగులు పడి మంచం పట్టేవారు. ఈ డిప్రెషన్ మాటలన్నీ అప్పుడు లేవు. బెగ్గ పెట్టుకునేవారు అనేవాళ్ళు, లేకపోతే మంచం పట్టేశాడంటే ఇంకా అయ్యో అంటే మంచం పట్టాడు. ఏంటండి, ఇప్పుడు 20 ఏళ్ళకే మంచం పట్టేస్తున్నారు. ఏంటండి, 25 ఏళ్ళకే డిప్రెషన్ యవనస్తుల్ని రూల్ చేస్తుంది. ఏంటంటే ఒక విధమైన నిరుత్సాహం, ఒక విధమైన వ్యతిరేకత, నెగటివ్ థాట్స్, ఫియర్ఫుల్ థాట్స్, సస్పెన్స్ అంతా అయోమయమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటున్నారు. అవి త్వరగా గతించును మనము ఎగిరిపోతాం. ఏవండి, నరుని ఆయుష్ దుఃఖము, అవి దుఃఖము ఆయాసమే, అవి కూడా సంతోషమైనది ఏం కాదు. మన మానవ జీవితంలో జీవించే జీవితం ఉరుకులు పరుగులు, ఆయాసం, ప్రయాస, కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, వండుకోవాలి, పడుకోవాలి, లేవాలి, ఉతుక్కోవాలి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటండి మీరు ఎవరు ఉతుక్కోరా, బట్టలు ఉతుక్కోరా? మొన్నే కదా ఉతికారంటారు, మళ్ళీ మూటలు ఉంటాయి ఏంటనంట. కొంతమందికి ఇళ్ళల్లో వేలాడుతూనే ఉంటాయి, ఎప్పుడు చూసినా గమ్మగమ్మలు ఆడుకుంటూ. ఎంత ప్రయాస, ఒక ఇళ్ళకి ఎంత ఆయాస పడుతుండదు పాపం. బతుకుని ఎంత కడగటమో, తొడవటమో, వండటమో, పెట్టటమో, మా విసుగుపట్టదమ్మా, మీకు విసుగుపట్టదా? పర్లోకి వెళ్దాం రండి, అక్కడ ఏం వంట పని లేదమ్మా, కిచెన్ లేదు, కిచెన్ లేదు, టాయిలెట్ లేదు, ఎంత బాగుంటుంది చూడండి ఇల్లు. ఆ రాజ్యం గురించి ఆలోచిస్తుంటేనే ఒకలాంటి సంతోషం ఉంటుంది. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం ఈ లోకంలో యాత్రికులుగా ప్రయాణికులుగా ఉన్నాం. ఈ కాస్త ప్రయాస, ఈ కాస్త కష్టాలు లెక్క చేయొద్దు. గురి ఆదా ఏ ఏ ఏ పట్టణమునకు దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం మీద గురి పెడదాం. అబ్రహాము ధనవంతుడైనప్పటికీ ధనం మీద మనసు పెట్టలేదు, గుడారంలో నివసించి పరలోకం మీద గురి పెట్టుకున్నాడు. ఆయన సంతానం విశ్వాసులు అన్నప్పుడు మనం అటువంటి విధిగా అది మనం కనీసం చెప్పుకుంటే, వింటుంటే కనీసం ఆశ కలుగుద్ది. కానీ ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటాం. ఫిలిప్పు వెళ్ళాడు, దేవుడి రాజ్యాన్ని గురించి ప్రకటించారు, యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా ఉన్నది, ఆకాశము కింద భూమి కింద మరొక నామము లేదు, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామాన్ని ఎంత బోధిస్తున్నాం, ఆయన నామంలో ఉన్న శక్తిని ఎంత జుర్రుకుంటున్నాం, ఆయన నామంలో ఉన్న ప్రత్యేకతను ఎంత గుర్తిస్తున్నాం. ఆయన అందరిలాంటి వాడు కాదే, సజీవుడైన వారిని మీరేలా మృతులలో వెతుకుతున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి, త్వరలో రానే ఉన్న క్రీస్తుని గురించి ప్రకటించకుండా ముగించే ప్రసంగాలలో సారమెంత? యేసుక్రీస్తు సువార్తని విన్నవాడికండి, నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకో, నువ్వు ఆదివారం ఆలయానికి రా, నువ్వు పొద్దున్న లేచినట్టు బైబిల్ చదువుకో, నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో, నువ్వు వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, నీ హృదయ శుద్ధిని జాగ్రత్తగా కాపాడుకో, నువ్వు సినిమాలు చూడకూడదు, నువ్వు సారాయి తాగకూడదు, నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు అని చెప్పుకుంటూ కూర్చుంటే వాడు రక్షించబడ్డవాడా, రక్షించబడనివాడా? రక్షించబడని వాడికి చెప్పాలి, రక్షించబడిన వారికి చెప్పనవసరము లేదు. నీ మనస్సాక్షి నీకు చెబుతుంది, నీవు దేవునితో సమాధాన పడ్డావు కాబట్టి నీ హృదయంలో మార్పు కలుగుతుంది. ఈ రోజున చర్చెస్కి వెళ్ళే వాళ్ళందరూ నిజంగా రక్షించబడిన వారా, యేసు ప్రభువుని నమ్ముకున్నానన్న వారందరూ
నిజంగా రక్షించబడ్డారా? నువ్వు ఏం చదువుతున్నావో బైబిల్లో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తున్నావో ప్రార్థన నీవు దాన్ని గ్రహించుకుంటున్నావా? నీ భక్తి నిజమైనదేనా? నీ భక్తి నీకు శక్తినిస్తుందా అన్నది తప్పక మనం ఆలోచించాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నా నామములో ఏమడిగినా ఇస్తానన్నావు గనుక ప్రతిసారి మాకు సమస్య కలిగినప్పుడు, ప్రతిసారి మాకు వ్యాధులు కలిగినప్పుడు, ప్రతిసారి మాకు కష్టములు కలిగినప్పుడు, ప్రతిసారి మేము దోషములు చేసినప్పుడు మోకరించి నీ నామములో ప్రార్థించే శక్తిని నీ బిడ్డలకు దయచేయి నాయన. ప్రార్థించే శక్తిని దయచేయి నాయన. నీతో సహవాసము కలిగిన భక్తి మాకు దయచేయి నాయన. శక్తినిచ్చే భక్తి మాకు దయచేయి నాయన. మూఢభక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఆచార భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన భక్తిని మాకు దయచేయి. విశ్వాసము మాకు దయచేయి. హృదయ శుద్ధిని మాకు దయచేయి. అద్భుత కార్యాలు మా ద్వారా నీ నామాన్ని మహిమపరచినట్లు జరిగించుకొనుము నాయన. నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకొని మా చుట్టూ నశించిపోతున్న వారికి మమ్మల్ని ఆశీర్వాదకరముగా చేయుము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.